రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జేవీఎంసీ 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజావాట 100 రోజులు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా అల్లిపురం నేరేళ్ల కోనేరు జంక్షన్ కేఎన్ఆర్ నివాసం వద్ద జన సైనికులు వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. కష్టమంటే తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి లీడర్ దొరకడం మన అదృష్టమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ప్రజలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. పవన్ కళ్యాణ్ కు అటువంటి అవకాశం వస్తే 4 దఫాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముఖ శ్రీను, జేవీఎంసీ కార్పొరేటర్ బీసెట్టి వసంతలక్ష్మి, తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, కందుల భద్రి, కందుల కేదార్, శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, యజ్ఞేశ్వరి, జోగేంద్ర, లలిత తదితరులు పాల్గొన్నారు. నా తాలూకా నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, నా విజయానికి నా గెలుపుకి ముఖ్య కారకులే మీరు. నేను ఎప్పుడు కూడా మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి ఎప్పుడూ చెప్తుంటాను. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గత 100 రోజులు పైచీలకైనప్పుడు కూడా పవనన్న ప్రజాబాట ప్రతిరోజు కూడాను మరి రెండు పూట్ల కూడా దక్షిణ నియోజకవర్గం యావత్తు కూడా తిరుగుతూ 14 వార్డులు కూడా కలిసి తిరిగి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల మనం స్పందించి దాని మీద నా వంతు నేను కృషి చేస్తూ అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించడం జరుగుతుంది. అలాగనే మరి ప్రతిరోజు కూడా మరి పవనన్న ప్రజాబాట చేసి ఈ రోజుకి అంటే 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మీ అందరికి కూడా వీర మహిళకు కానీ మరి జన సైనికులకు కానీ అందరికి కూడా పేరు పేరున నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఉన్న అభిమానం కొలది మరి నాతో పాటు మీరు అందరూ కూడా మరి 100 రోజులు సందర్భంగా 100 రోజులు కూడా నాతో పాటు ప్రతి వార్డులో కూడా తిరుగుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత జయప్రదం అయిందంటే కారణం అది మీరే, మీ వల్లే సాధ్యమైంది. మరి మా తాలూకా వీర మహిళలు మరి 32వ వార్డు ప్రత్యేకించి మరీ ప్రత్యేకించి మా 32వ వార్డు వీర మహిళలు అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. ఎందుకంటే నా తాలూకా గెలుపుకి నా ఇండిపెండెంట్గా గెలుపుకి మరలందరూ నిజంగాను నా కోసం కాకుండా వాళ్ళ కోసం కష్టపడినట్టు కష్టపడ్డారు. వాళ్ళు స్వతహాగా నేనే క్యాండిడేట్ని అనుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అందరికీ తెలుసు, కానీ నేను ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక కుటుంబ వ్యవస్థ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయనకి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుత్వాలు, బంధం అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు. అలాగే కష్టం అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు పేద ప్రజలు చూసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు చూసి చెలించిపోయి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా బీసీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, మరీ ముఖ్యంగా మరి లేడీస్ కోసం, మహిళల కోసం మరి వాళ్ళ తాలూకా బాధలు చూసి ఆయన ఏంటంటే మనసు చెలించిపోయి ఏ రోజు కూడా ఆయన ఏంటంటే ఒక్కోసారి చెప్తుంటే ఆయన మాటలు ఆలకిస్తుంటే ఆయన మరి ఏ జన్మలో మనం పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ అటువంటి నాయకుడు మనకు రావడం అనేది నిజంగా మన అదృష్టం. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం కొనలేము, తెల్లలేము, ముట్టుకోలేని పరిస్థితులు ఇప్పుడు అన్నీ కూడాను మనకు నిత్యావసర సరుకులు కానివ్వండి, పప్పులు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, మరి అన్ని రకాల కూడా మన అన్ని రకాల విఫలం అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆర్టీసీ బస్ ఛార్జీలు కానీ అన్నీ కూడా చాలా దారుణంగా ఉంది. మరి ఇవాళ ప్రజలందరూ కూడా ఎప్పుడు అధికారం మార్చాలని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఆ ఎలక్షన్ మా వంతు మేము ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆయన ఎలా గద్దె దించాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికి కూడా మరి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే 151 సీట్లు వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు కూడా మరి దాన్ని సద్వినియోగం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిజంగా అటువంటి అవకాశం మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రావాలి, వస్తే 4-5 టర్ములు ఆయనే సీఎం అవుతారు, ఇంకేం అనుమానమే లేదు గారికి. అలానే వాళ్ళ కొడుకులైన బద్రీనాథ్ గారికి, కేదార్నాథ్ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సౌత్లో నెక్స్ట్ ఎవరికి ఇచ్చినా సీటు కంపల్సరీ మనందరూ సమన్వయం పాటించి సంయుక్త టీడీపీ జేఎస్పీ రెండూ కలిపి మంచి మెజారిటీతో మన పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే సీట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలి. అలానే మనందరం కలిసి ఒక నాయకుల్లా కాకుండా ఒక కార్యకర్త
లాగా మన పిల్లల భవిష్యత్తు కోసం మన స్వార్థం కోసం అయినా మనం మనం ముందుకు వెళ్లి జనసేన పార్టీని బలోపేతం దిశగా మనం అందరం కూడా రాబోయే 100 రోజులు కష్టపడి జనసేన పార్టీని బలోపేతం చేద్దాం మీరందరూ కూడా మాకు సహకరిస్తారని అలానే ఎవరున్నా ఎవరికిచ్చినా కంపల్సరీ మనం పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కష్టపడి పని చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన మంచి కార్యక్రమం ప్రజానాయకుడు మన కందుల నాగరాజ్ గారు రోజు ప్రతి 100 రోజులు అని చెప్పి పవనన్న ప్రజాపేట అనే రోజుకి మీడియాలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం ప్రతిరోజు ప్రతి నాయకుడు కూడా కందుల నాగరాజ్ గారిలో ఉంటే ఎప్పుడో మన జనసేన అందరికంటే ముందుండేది అంత గొప్పగా గొప్పగా ఆయన ఈరోజు ఆ ప్రజాపాట మహిళలందరి ఇంటికి వెళ్తున్నాం ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి పేదవాళ్ళ కుటుంబాలకు వెళ్ళడం వాళ్ళే ఆదరణ మీకు మేము దన్నున్నాం మా వెనకాల పవన్ కళ్యాణ్ మా వెనకాల జనసేన పార్టీ ఉందని చెప్పి అందరికీ ఎంతో గొప్పగా జనసేన పార్టీని జనాల్లో తీసుకెళ్తున్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఒక కొమ్ములు తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వేవలో కూడా ఇండిపెండెంట్ గెలిచిపించేట ఒక మొగోడే. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో రకమైన ఆశలు చూపినా ఏం చూపినా సరే అవినీతికి నేను తలంచను నీతి పక్కన కాస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఎంచుకోవడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తికి ఇంకా ఎన్నో ఉన్నత పదవులకు వెళ్ళాలని వీలైతే అసెంబ్లీకి కూడా వెళ్ళాలని